రండి లాయర్ గారు కూర్చోండి థాంక్యూ మ్యామ్ జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్ తెన్నాలి రామకృష్ణ అని లాయర్ ఏమను వచ్చి మిమ్మల్ని కలిసాడా లేదండి అతను ఎవరు ఇట్స్ జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్ నాట్ ఇంపార్టెంట్ సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్ మనమే గెలిచినాంగా లేదు మ్యామ్ ఓడిపోతాం లాయర్ గారు మనం కావాలని ఓడిపోతాం మ్యామ్ మనం ఎందుకు ఓడిపోవాలి మీ మీద పెట్టిన కేస్ మీరు వాడుకునే అవకాశం వచ్చింది ఎలా కోర్టులో నేను కేసు ఓడిపోతాను పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు రాజకీయంగా వాళ్ళకి అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఇరికించారని ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు కొన్ని ఛానల్స్ ని కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తని ఊదరు కొడతాం ప్రజల్లో మీ సింపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది ఆరు నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు జైలుకి వెళ్తే పొలిటికల్ కెరీర్ ఉంటుందంటారా జైలుకి వెళ్ళొస్తే పొలిటికల్ కెరీర్ నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడలా స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్ ట్రస్ట్ మీ ఓకే లాయర్ గారు మిమ్మల్ని నమ్ముతున్నాను చెప్పండి లాయర్ గారు హత్య చేసినట్టు కోర్టులు వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు ఆమె నేరుగా జైలుకి వెళ్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలిగడ్ కోర్టుకి రాకూడదు జాగ్రత్త రాడు రానివ్వను తొమ్మిదింటికల్లా వచ్చేస్తానన్నాడే క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు టైం అవుతున్నా ఇంకా చర్చ గారు రాలేదండి రోజు కోర్టుకు వచ్చే ముందు ఆయన గుడికి వెళ్ళొస్తారు ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు ఏం లేదు మేడం క్రాస్ ఎగ్జామిన్ జరిగితే ఒక పని అయిపోతుంది కదా అని యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు ఏమైందో ఈ రోజే అరే కార్ తీరా కోర్టుకు టైం అయింది అలాగే సార్ ఫోన్ చెయ్యి చెయ్యి త్వరగా ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నాయుడు గారు జడ్జి గారు కారు వచ్చేసింది ఇక మనం కేసు గెలిచినట్టే వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే నేను హ్యాపీగా ఉండని చెప్తాను దేవుళ్ళు లాంటి మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో అసలు ఏం జరుగుతుంది ఏ అయోమయం పిచ్చోట్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావు ఇట్రా జడ్జి గారు ఎక్కడ జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ లో చూడలేదు సార్ కజిన్ బ్రదర్ లో చూసేవారు ఏ జడ్జి గారు ఎక్కడ అని అడుగుతున్నాను జడ్జి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్ జడ్జి గారు నన్ను ఎంత బాగా చూసుకునేవారు ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం తెనాలి కోర్టుకు రాకపోతే ఏం చేయాలో ముందే చెప్పాడు ఒకవేళ రేపు పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు రాలేదనుకో రాకపోతే మన జడ్జి గారిని కిడ్నాప్ చేసేద్దాం కిడ్నాప్ 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 జడ్జి గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు అరే కార్ తీరా కోర్టుకు టైం అయింది అలాగే ఎవరా మీరు ఫ్యాన్స్ అయితే కొడతారా ప్రభాస్ కేంద్ర ఉన్నారు మీకు కూడా ఉన్నారు అరే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒరే మీ బావ కళ్ళల్లో ఆనందం చూడాలంటే వాడి చెల్లెల్ని బాగా చూసుకోవాలి కానీ నన్ను కిడ్నాప్ చేస్తారా ఇంతకీ ఎవడరా మీ బావ మా బావ కూడా తెలీదా మీ బావ ఏమన్నా అల్లు అరవిందా ఫేమస్ గా తెలియడానికి సొల్లున్నాయాలా కామోష్ వెయిట్
ఫోన్ మాట్లాడేసి వస్తా. ఒరేగిరి, ఏమైంది? కిడ్నాప్ సక్సెస్. ఆయన చర్చి గారు చాలా మర్యాదగా చూసుకోండి. మర్యాద ఇవ్వడంలో మర్యాద రామన్ కన్నా గొప్ప నేను. ఇంకా నాకు వదిలే. ఓకే. టిష్యూ పేపర్ నేనే మేడం. మీకు నా గురించి తెలియదు, కానీ నాకు మీ గురించి బాగా తెలుసు. నాకు లాయర్ గారి మీద పర్సనల్ కోపాలు ఏమీ లేవు మేడం. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇరికిస్తున్నారు అనేది నా ప్రాబ్లం. నన్ను ఇరికించడం ఏంటి? చెప్పు మేడం. ఈ సూపర్ మేడం అదిగో అక్కడ నిలబడి కౌన్ బనేగా కరోడ్పతిలో ఎవడెక్కడ కోటి రూపాయలు కొట్టేస్తారేమో అని టెన్షన్ తో టీవీ ముందు కూర్చొని చూసే ఆడియన్స్ లా ఉన్నాడే ఆయన. అదిగో అక్కడ రాత్రికి కొనుక్కున్న మందులోకి మంచి లేదని పెళ్ళాన్ని కొట్టడానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నట్టుంటాడే ఆయన. ఇలా వైట్ అండ్ వైట్ వేసుకుని క్యూట్ మిల్కీ బాయ్ లా ఉంటాడే ఈయన. ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని మర్డర్ కేసులో ఇరికిస్తాను ట్రై చేస్తున్నారు మేడం. దానికోసమే వాళ్ళు ఈయనకి 70 ఎకరాలు మామిడి తోట బ్రైబ్ ఇచ్చారు. దానికి ప్రూఫ్ ఈసీ పేపర్. మ్యామ్ ఇతను చెప్పిందంతా తప్పు మ్యామ్. అబద్ధం అబద్ధం. నా కేసు రైట్ అయితే ఈ కేసు ఓడిపోమని చెప్పుంటారే. 6 నెలల్లో బెయిలిపిస్తానని ఉంటారుగా. సింహాద్రి నాయుడు కర్నూలు ఎదురులేకుండా చేయడానికి మిమ్మల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు. 10 మందికి అన్నం పెట్టే చేతులు సార్ అవి. దన్నం పెట్టకపోయినా పర్లా, బీడీలు పడకూడదు. లాయర్లుగా మనం మాట సాయం చేయకపోయినా పర్లేదు, జైల్లో పెట్టించుకోవచ్చు సార్. నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం, తర్వాత మీ ఇష్టం. చక్రవర్తి గారు, ఈ కేసు వదిలేస్తున్నట్టు ఎన్ఓసీ పంపించండి. మ్యామ్ వీడు చెప్పేదంతా ఈ తెనాలిగాడు తోక పట్టుకుని మీరు ఈ కేసు ఎలా గెలుస్తారు నేను చూస్తాను. అరే